అందరికీ నమస్కారం. మన ఇంట్లో తరచుగా కొన్ని రకాల చీమలు అయితే చూస్తూ ఉంటాము. నల్ల చీమలు, ఎర్ర చీమలు, నల్లని చిన్న ఆట చీమలు, అలాగే పొద్దింకలు, ఇవి ఇంట్లో ఉండడం వల్ల మనకు జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి, అవన్నీ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలో కనిపిస్తున్న గండు చీమలు ఏ ఇంట్లో ఉన్న ప్రమాదమే. ఇవి పిల్లలనైనా పెద్దవాళ్ళనైనా ఎవరిని కుట్టినా విపరీతమైన నొప్పి అయితే వస్తుంది. వీటికి చీమల మందు వేయడమే సరి అయిన పరిష్కారం. అయితే ఇంకో రకమైన చీమలను అయితే చూద్దాము, ఎర్ర చీమలు. ఈ ఎర్ర చీమలు పెద్దవైనా సరే చిన్నవైనా సరే ఇంట్లో ఉంటే చాలా ప్రమాదకరము. ఈ చీమలు ఇంట్లో ఉండడం వల్ల విపరీతమైన ధన నష్టం అయితే జరుగుతుంది. అంటే లక్ష్మీదేవత ఇంట్లోంచి వెళ్ళిపోతూ జ్యేష్ఠ లక్ష్మి అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఎర్ర చీమల్ని ఎంత వీలైతే అంత తొందరగా ఇంట్లోంచి బయటికి పంపించేసాలి. ఈ చీమల వల్ల ధన నష్టమే కాకుండా విపరీతమైన నమ్మక ద్రోహం కూడా జరుగుతుంది, స్నేహం రూపంలో కానీ బంధువుల రూపంలో కానీ. అయితే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ చీమల పని పట్టడం మంచిది. ఒక మంచి చీమల మందు తీసుకొచ్చి ఈ చీమలకు వేసేయడమే వీటికి సరైన పరిష్కారము. ఇక ఇంకో రకమైన చీమలు చూద్దాము, చిన్నగా నల్లగా ఉన్న ఆట చీమలు ఇవి. ఈ చీమల వల్ల మనకు పెద్ద ప్రమాదం అయితే ఏమీ ఉండదు, కాకపోతే ఇవి అదృష్టానికి సంకేతము. ఈ చీమలు ఇంట్లోకి రావడం వల్ల ధనలాభం అయితే జరుగుతుంది, ఎలాంటి నష్టాలు లేకుండా మన ఇంటికి విపరీతమైన డబ్బు అనేది వస్తూ ఉంటుంది. కాకపోతే ఇవి పిల్లలు పడుకున్న చోట తిరుగుతున్నట్టయితే మరి విపరీతంగా ఉంటే ఒక చాటలో ఎత్తేసి బయట వదిలేయండి, అంతేకాని చంపే ప్రయత్నం మాత్రం చేయకండి. ఇక చివరిగా బొద్దింకలు, ఇవి ఎక్కడున్నా అష్టదరిద్రము, సర్వరోగాలు వస్తాయి. ఈ బొద్దింకలు ఇంట్లో తిరగడం అంత మంచిది కాదు, ఎప్పటికప్పుడు వీటి స్ప్రే కానీ వీటి పౌడర్ కానీ యూస్ చేస్తూ వీటిని ఇంట్లో నుంచి తరిమేయాలి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.